యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రంగరామన్, మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్. నవంబర్ 7ని క్యాన్సర్ అవగాహన రోజుగా మనం భారతదేశంలో పరిగణిస్తాం. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ అవగాహన మనందరికీ అవసరమా లేదా, క్యాన్సర్ కేసులు రోజు రోజుకి ఎందుకు పెరుగుతున్నాయి, సో అవి వాటిని రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ నేను మీతో ఇవాళ డిస్కస్ చేస్తాను. క్యాన్సర్ అనగానే చాలామందిలో భయపడుతూ ఉంటారు. సో క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం మూలంగా సమాజంలో ఎన్నో అపోహలు ప్రబలుతున్నాయి. సో అట్లాంటి వాటిలో ముఖ్యంగా క్యాన్సర్ అనేది వంశపారంగా మాత్రమే వస్తుంది అని చాలామందిలో అపోహ ఉంటుంది. సో మనం రోజు చూస్తున్న క్యాన్సర్ పేషెంట్స్లో చాలామందికి ఫ్యామిలీ హిస్టరీ ఉండదు, అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా క్యాన్సర్ ఉండదు, అయినా కూడా కొంతమంది క్యాన్సర్ వస్తుంది. సో క్యాన్సర్ వంశపారపరంగా ఉంటేనే వస్తుంది అని అనుకోవడానికి లేదు. సో 90-95% ఆఫ్ ద కేసెస్ స్పొరాడిక్, అంటే వంశపారపరంగా లేని వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో ఓన్లీ 5-10% మాత్రమే హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాము, అంటే జెనెటికల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి అది వంశంలో ఆ జెనెటిక్ ప్రాబ్లం ప్రబలుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆ క్యాన్సర్స్ అట్లా వస్తూ ఉంటాయి. సో క్యాన్సర్ అవగాహన లేకపోవడం మూలంగా ఇలాంటి అపోహలు ఎన్నో సమాజంలో ఉన్నాయి. సో అసలు క్యాన్సర్ అవగాహన ఎందుకు అవసరం, సో ఈ విషయాన్ని మనం డిస్కస్ చేయాలంటే ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో పాశ్చాత్య దేశాలు అంటే డెవలప్డ్ కంట్రీస్తో పోలిస్తే భారతదేశంలో క్యాన్సర్ కేసెస్ కొద్దిగా సంఖ్య తక్కువే, కానీ బాధాకర విషయం ఏంటంటే అక్కడ జరుగుతున్న మరణాల కంటే ఇక్కడ క్యాన్సర్ వల్ల జరిగే మరణాలు చాలా ఎక్కువ. సో ఈ కారణం ఇలా ఎందుకు జరుగుతుంది, క్యాన్సర్ కేసెస్ తక్కువగా ఉన్నా కూడా మనకి భారతదేశంలో క్యాన్సర్ మరణాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయని గణాంకాలు, క్యాన్సర్ గణాంకాలని మనం పరిశీలిస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో, సో ఉదాహరణకి 4 క్యాన్సర్ పేషెంట్లు కొత్తగా క్యాన్సర్ బారిన పడితే అందులో కేవలం ఒకరు మాత్రమే క్యాన్సర్తో మరణించడం జరుగుతుంది. అదే విషయం భారతదేశంలో చూస్తే ప్రతి 4 పేషెంట్స్లో కొత్తగా క్యాన్సర్ బారిన పడిన వాళ్ళలో దాదాపుగా 3 మరణం చెందుతున్నారు, క్యాన్సర్తో మరణం చెందుతున్నారు. ఎందుకు ఈ ఇంత వ్యత్యాసం ఎందుకున్నది అన్నది చూస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాన్సర్ అవేర్నెస్ ఎక్కువగా ఉండడం మూలంగా, క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళకి చాలామందికి అవగాహన ఉండడం వల్ల, అలాగే క్యాన్సర్ లక్షణాలు కనబడకముందే స్క్రీనింగ్ టెస్టులు అంటే ముందస్తు పరీక్షలు అని అలాంటి కొన్ని ఉంటాయని కూడా మనకి చాలామందికి తెలియదు. సో ఇది స్క్రీనింగ్ టెస్టులు అనేవి సర్వసాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఒక్కరూ చేయించుకోవడం మూలంగా వాళ్ళకి క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లోనే బయటపడటం. సో ఆ ఎర్లీ స్టేజ్లో ఏంటంటే చాలా తక్కువ ట్రీట్మెంట్తోనే క్యాన్సర్ని పూర్తిగా నయం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా భారతదేశంలో క్యాన్సర్పై అవగాహన లేకపోవడం మూలంగా, ఆ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలియకపోవడం మూలంగా, స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయించుకోకపోవడం మూలంగా చాలామంది అడ్వాన్స్ స్టేజ్లోనే మనం క్యాన్సర్ బయటపడుతోంది. సో అడ్వాన్స్ స్టేజ్లో బయటపడ్డ క్యాన్సర్కి పూర్తిగా నయమయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే కఠినమైన ట్రీట్మెంట్, పవర్ ట్రీట్మెంట్స్లు, చాలా ట్రీట్మెంట్లు చేయాల్సిన అవసరం అవుతుంది. అంత చేసినా కూడా మనకి నయం అవుతున్న పరిస్థితి కొద్దిగా తక్కువే కనబడుతుంది. సో ఉదాహరణకి ఎర్లీ స్టేజ్లో 90-95% ఆఫ్ ద క్యాన్సర్స్ని మనం పూర్తిగా నయం చేయవచ్చు. అదే అడ్వాన్స్ స్టేజ్లో, 4th స్టేజ్లో అయితే కేవలం 5% పేషెంట్లను కూడా మనం నయం చేయలేని పరిస్థితిలో ఉంటాం. సో అందుకని ఈ క్యాన్సర్ అవగాహన రోజును సందర్భించుకొని నవంబర్ 7ని జాతీయ క్యాన్సర్ అవగాహన రోజుగా మనం పరిగణించడం జరుగుతుంది. ఈ నవంబర్ 7 అనేది పోలాండ్ సైంటిస్ట్ మేడం క్యూరీ జన్మదినం. సో ఆవిడ ఆంకాలజీకి చేసిన సేవల్ని పురస్కరించుకొని క్యాన్సర్ అవేర్నెస్ డేగా భారతదేశం వారు నవంబర్ 7ని నిర్ణయించడం జరిగింది. సో ఈ నవంబర్ 7 సందర్భంగా పలు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఎన్జిఓస్ అన్నీ అందరూ కలిసి సమాజంలో క్యాన్సర్పై అవగాహన పెంచే కార్యక్రమాలు ఎన్నో చేపడుతూ ఉంటారు. సో ఈ కార్యక్రమం భాగంగానే నేను ఈ క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి వాటి గురించి మీకు వివరిస్తాను. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, సో
ఇది తెలియాలంటే మనకి మన శరీరంలో ఎన్నో కోట్ల కణాలు ఉంటాయి. సో ఆ కణాలు ఒక క్షణంలో ఎన్నో లక్షల కణాలు పుడుతూ ఉంటాయి. అన్ని ఎన్ని లక్షల కణాలు చనిపోతూ ఉంటాయో అన్ని లక్షల కణాలు మాత్రమే పుడుతూ ఉంటాయి. అంటే ఎన్ని కణాలు చనిపోతాయో అంతే అమౌంట్ ఆఫ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఉదాహరణకి ఒక 1000 కణాలు చనిపోతే ఎగ్జాక్ట్గా 1000 కణాలు మాత్రమే పుడతాయి. సో ఇది ఒక క్రమబద్ధీకరంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని జెనెటిక్ మెటీరియల్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే జెనెటిక్ మెటీరియల్లో చిన్న చిన్న లోపాలు జరుగుతాయో, ఆ జీన్స్లో ఏదైనా ప్రాబ్లం అయితే, ఈ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఆ కంట్రోల్ తప్పినప్పుడు ఏంటంటే అవసరం లేకపోయినా కూడా కణాలు ఎక్కువగా పుట్టడం మూలంగా అది అక్కడ వాపులాగా కానీ కాయలాగా గడ్డలాగా బయటపడుతూ ఉంటుంది. సో ఇట్లా పుట్ట ఎక్కువగా అవసరం లేకపోయినా కణాలు పుట్టడానే మనకి క్యాన్సర్ అని అంటాము. సో క్యాన్సర్కి మనం ఏంటంటే వాటి లక్షణాలు ముందుగా తెలుసుకుంటే దాన్ని ఎర్లీ స్టేజ్లోనే అంటే చాలా చిన్న స్టేజ్లోనే మనం ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని పూర్తిగా క్యాన్సర్ అంటే మరణ శాసనం అనే అపోహ చాలామందిలో ఉండవచ్చు. కానీ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకోగలిగితే పూర్తిగా నయమైపోయి సాధారణ జీవన శైలి గడుపుతున్న వాళ్ళు క్యాన్సర్ బారిన పడి దాన్ని విజయవంతంగా దానిపై పోరాడి విజయం సాధించిన వారు మనకి నిజ జీవితంలో చాలామంది ఉన్నారు. సో అందుకని క్యాన్సర్ యొక్క లక్షణాలని ముందుగా కనుక్కోవాలి. సో క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, సో క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ముఖ్యంగా 5 వార్నింగ్ సైన్స్ అంటారు. ఇందులో భాగంగా చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్, అంటే మలమూత్రాల విషయంలో మనకి మలబద్ధకం లాగా ఉండటం కానీ విపరీతంగా విరేచనాల్లాగా అవటం కానీ విరేచనాల్లో రక్తం పడటం ఇలాంటి చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్స్ ఒక ఇంపార్టెంట్ సైన్. అలాగే ఎక్కడైనా కానీ శరీరంలో కాయలాగా కానీ గడ్డలాగా కానీ ఏ ప్రాంతంలో అయినా తగులుతూ ఉందంటే దాన్ని అశ్రద్ధ చేయకూడదు. అలాగే మానని గాయాలు, ఎక్కడైనా కానీ పుండు 3 వారాలకు మించి తగ్గకుండా బాధ పెడుతోంది అని అంటే దాన్ని అశ్రద్ధ చేయకూడదు. అది నోట్లో అయితే అది ఓరల్ క్యాన్సర్ కింద వస్తుంది, అదే గర్భసంచి ముఖద్వారంలో అయితే సర్వైకల్ క్యాన్సర్ లాగా కానీ, అదే పేగులో ఉండే పుండు అయితే స్టమక్ క్యాన్సర్ లాగా, ఇలా ఎక్కడైనా కానీ శరీరంలో మానని గాయం లేక అల్సర్ లాగా కనపడితే మాత్రం దాన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. అలాగే అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్, అంటే ఎక్కడి నుంచైనా కానీ రక్తస్రావం జరగటం కానీ అలాగే నీరులాగా ద్రవాలు ఊరటం కానీ జరుగుతూ ఉందంటే మాత్రం దాన్ని అశ్రద్ధ చేయడానికి లేదు. వీటన్నిటితో పాటు శరీరంలో ఆకలి తగ్గిపోయి బరువు తగ్గుతూ ఉండడం గమనిస్తుంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని కలవాల్సిన పరిస్థితి మనకి గుర్తుపెట్టుకోవాలి. సో ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఏంటంటే ముందస్తుగానే డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన పరీక్షలు చేసుకోగలిగితే దాన్ని ఆ జబ్బుని ముందుగానే ఎర్లీ స్టేజ్లోనే మనం గుర్తించడానికి వీలు పడుతుంది. సో ఎర్లీ స్టేజ్లో ఇందాక చెప్పినట్టుగా ఎర్లీ స్టేజ్లో మనం క్యాన్సర్ని గుర్తించగలిగితే క్యాన్సర్ని పూర్తిగా నయం చేసే పరిస్థితి ఇప్పుడున్న వైద్యశాస్త్రంలో మనకి జరుగుతుంది. ఇప్పుడు సమాజంలో చాలామంది తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు ఉన్న ప్రజలే సమాజంలో ఉన్నారు, కానీ ఇప్పుడు విపరీతంగా క్యాన్సర్ కేసులు పెరగడానికి గల కారణం ఏంటి అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. సో క్యాన్సర్ ఇప్పుడు ఉన్నట్టుండి అమాంతంగా పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. సో ముఖ్యంగా మనకి 2020లో చూసుకుంటే భారతదేశంలో ఇంచుమించుగా 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2025 నాటికి ఈ సంఖ్య 30 లక్షలు చేరుతుందని గణాంకాలు చెప్తున్నాయి. సో ఇదంతా ఇట్లా ఉన్నట్టుండి ఇలా క్యాన్సర్ కేసెస్ పెరగడానికి గల కారణాలు ఏంటి అని మనం పరిశీలిస్తే క్యాన్సర్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్, అంటే క్యాన్సర్ ఈ మన యొక్క జీవన శైలి వల్లనే వస్తుంది. మన జీవన శైలిలో జరిగిన మార్పుల వల్లనే ఈ క్యాన్సర్ అనేవి మనకి రావటం జరుగుతుంది. సో ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి పలు కారణాలు కారణం అని చెప్పాను. అందులో ముఖ్యమైనది స్మోకింగ్, టొబాకో స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, సో అలాగే అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా జంక్ ఫుడ్ తీసుకోవటం, అలాగే ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది. సో ఇవన్నీ ఒబెసిటీకి దారితీస్తాయి. సో ఒబెసిటీ వల్ల ఇమ్యూన్ లెవెల్స్ తగ్గిపోయి ఒక్కొక్కసారి ఏంటంటే క్యాన్సర్గా మారేదానికి అవకాశం ఉంది. సో ఇవంతా ఒకప్పుడు లైఫ్ స్టైల్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి ఒబెసిటీ అనేది ఉండేది కాదు.
అలాగే శారీరకంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకునేవాళ్ళు, అలాగే వెయిట్ ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి ఏంటంటే హై క్యాలరీ డైట్, జంక్ ఫుడ్ తీసుకోవటం, అలాగే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం మూలంగా ఒబెసిటీ ఉండడం వల్ల పలు క్యాన్సర్ కారణంగా ఈ కారణాలను చెప్తాం. మేము చూస్తున్న క్యాన్సర్ పేషెంట్స్లో దాదాపుగా ముగ్గురిలో ఇద్దరు పేషెంట్లు కేవలం ఈ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్స్ వల్లనే క్యాన్సర్ బారిన పడుతున్నారనే దానికి గణాంకాలు చెప్తున్నాయి. అంటే ముఖ్యంగా 30% వరకు, అంటే ప్రతి ముగ్గురులో ఒక పేషెంట్ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్ అని మనకి గణాంకాలు చెప్తున్నాయి. అంటే టొబాకోకి దూరంగా ఉంటే మనకి 30% క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అలాగే ఆల్కహాల్, ఒబెసిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఒబెసిటీ ఇవన్నీ రాకుండా మనం జాగ్రత్త పడితే ఇంకొక 20% మనకి క్యాన్సర్ రిస్క్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ఇంకొక 10-15% మనకి ఏంటంటే వ్యాక్సినేషన్స్, క్యాన్సర్ వ్యాక్సిన్స్ అని మనకి అందుబాటులో ఉన్నాయి. కొన్ని క్యాన్సర్స్కి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇది చాలామందికి తెలియదు. సో ఈ వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల ఆ క్యాన్సర్స్ అనేవి మనకి రాకుండా ఉంటాయి. సో ముఖ్యంగా దీనికి సంబంధించిన క్యాన్సర్ వ్యాక్సిన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్. ఇది మనకి అందుబాటులో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఉన్నా కూడా అది చాలామందికి సమాజంలో తెలియదు. సో ముఖ్యంగా 18 సంవత్సరాలలోపు అమ్మాయిలకి క్యాన్సర్ వ్యాక్సిన్ వేస్తే, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేస్తే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అనేది రాదు. అలాగే హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు. సో ఇలా క్యాన్సర్ వ్యాక్సిన్స్ కూడా మనకి క్యాన్సర్పై రాకుండా మనల్ని కాపాడే అవకాశం ఉంది. సో ఈ విధంగా ముఖ్యంగా ఇవన్నీ కలిపితే ఇంచుమించుగా 2/3 అంటే 66% మనల్ని మనం క్యాన్సర్ని రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. కానీ ఈ విషయాలన్నీ సమాజంలో చాలామందికి తెలియక క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం మూలంగా సో చాలామంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. ఇందాక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఆడవారిలో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ అలవాటు కానీ ఉండదు, కానీ వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా కూడా ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని నన్ను కొంతమంది అడగడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా మన మారుతున్న లైఫ్ స్టైలే కారణమని మన గణాంకాలు చెప్తున్నాయి. సో ఇదేంటంటే వెస్ట్రన్ లైఫ్ స్టైల్ని మనం అలవర్చుకోవడం మూలంగా ఈ మార్పు మనకి చోటు చేసుకుంది. పాశ్చాత్య దేశాల్లో లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళకి సర్వసాధారణం. సో ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్లో భారతదేశంలో కూడా ఇది సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పటితో పోలిస్తే ఒకప్పుడు మొదటి సంతానం 30 సంవత్సరాలలోపే కంప్లీట్ చేసుకోవడం, 30-35 ఇయర్స్లోపే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయేది. కానీ ఇప్పుడు 35 ఇయర్స్కి కూడా మనకి మ్యారేజెస్ అవ్వట్లేదు, 35 ఇయర్స్ తర్వాతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలు డాక్యుమెంట్ అవుతూ ఉన్నాయి. సో ఇలా లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్ అవ్వడం మూలంగా హార్మోన్స్ యొక్క బ్రెస్ట్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం మూలంగా బ్రెస్ట్ క్యాన్సర్కి దారితీస్తూ ఉంటుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అంటే 30 ఇయర్స్లోపే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉండేలాగా చూసుకోవటం, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ కంపల్సరీగా 1 ఇయర్ ఇవ్వటం. సో ఇలా చేసుకోగలిగితే మనకి ఇంచుమించుగా ఒక 4-5 రెట్లు బ్రెస్ట్ క్యాన్సర్ని రాకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి క్యాన్సర్పై అవగాహన పెంచుకోవడం మూలంగానే మనల్ని మనం క్యాన్సర్ నుంచి కాపాడుకునే దానికి అవకాశం ఉంది. సో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు అనేది ముందస్తు పరీక్షలు అని అంటారు. ఇవి సర్వసాధారణంగా వచ్చే క్యాన్సర్లకి మనం టెస్టులు చేసి వాటిని ఎర్లీ స్టేజ్లోనే మనం ఐడెంటిఫై చేసేదానికి దోహదపడతాయి. సో ఇందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మ్యామోగ్రామ్, అదే సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ప్యాప్స్మియర్ అంటారు, అలాగే మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించిన పిఎస్ఏ బ్లడ్ టెస్ట్, అలాగే లంగ్ క్యాన్సర్కి సంబంధించిన లోడో సిటీ స్కానింగ్ టెస్టులు, అలాగే ఓరల్ క్యావిటీకి సంబంధించి ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్. సో ఇలా పలు రకాల స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సో ఈ స్క్రీనింగ్ టెస్టుల వల్ల మనకి ఎటువంటి లక్షణాలు లేకపోయినా, క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు కానీ సూచనలు కానీ ఏమి లేకపోయినా కూడా మనం ఈ టెస్టులు చేసుకోవడం మూలంగా క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లోనే, తొలి దశలోనే మనం క్యాన్సర్ని పసిగట్టేదానికి అవకాశం ఉంటుంది. సో మొగ్గ దశలో ఉన్నప్పుడు క్యాన్సర్ని ఎదుర్కొనడం కానీ వైద్యం చేయడం కానీ చాలా సులువుతరం, తేలికపాటి ట్రీట్మెంట్తోనే దాన్ని పూర్తిగా నయం చేసి క్యూర్ చేయవచ్చు.
సో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ల వల్ల ఇంత లాభాలు ఉన్నాయి. కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఉంటాయని సమాజంలో చాలామందికి తెలియదు. సో స్క్రీనింగ్ 45 సంవత్సరాలు దాటిన వారందరికీ ఈ స్క్రీనింగ్ టెస్ట్లపై అవగాహన అవసరం. వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళ వయసుకు సరిపడా స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవాలని ఆంకాలజిస్టులు మన అందరికీ ఈ కార్యక్రమం ద్వారా తెలుపుతున్నాం. సో ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలు లేని వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఎవరికైనా అటువంటి లక్షణాలు ఏమైనా కనపడితే మనం ఏం చేయాలి? సో అటువంటి లక్షణాలు కనపడితే ఏమాత్రం అధైర్యపడక్కర్లేదు. సో దానికి సంబంధించిన పరీక్షలు అంటే బయాప్సీ పరీక్ష అంటే నీడిల్ టెస్ట్ అంటారు. సో ఎక్కడి నుంచైనా కానీ కాయలాగా కానీ గడ్డలాగా కానీ ఉంటే దాని నుంచి బయాప్సీ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ బయాప్సీ టెస్ట్ చేస్తేనే మనకి అది క్యాన్సర్గా నిర్ధారించడానికి వీలు పడుతుంది. క్యాన్సర్గా నిర్ధారించిన తరువాత స్టేజింగ్ పరీక్షలను చేస్తారు. సిటీ స్కాన్ కానీ హోల్ బాడీ పెట్ సిటీ స్కానింగ్ అని కొత్తగా వచ్చిన స్కానింగ్. ఈ స్కానింగ్లు చేయడం మూలంగా జబ్బు ఎంత శాతం శరీరంలో స్ప్రెడ్ అయ్యింది, ఏ స్టేజ్లో ఉన్నది అని మనకి తెలుస్తుంది. సో 1వ స్టేజ్, 2వ స్టేజ్ని ఎర్లీ స్టేజ్ అంటారు. 3వ స్టేజ్, 4వ స్టేజ్ని అడ్వాన్స్ స్టేజ్ అని అంటారు. ఎర్లీ స్టేజ్లో ఈజీగా దాన్ని ఆ కాయని తీసేసేదానికి వీలవుతే కేవలం సర్జరీతోనే దాన్ని పూర్తిగా నయం చేసేదానికి వీలు పడుతుంది. కాస్త అడ్వాన్స్ దశలో వాటికి సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటి ట్రీట్మెంట్లు అన్నీ కలిపి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. సో ఒకప్పటిలాగా రేడియేషన్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది అనేది ఒకప్పటి విషయం. కానీ ఇప్పుడు ఎంతో మార్పు పరిణితి చెందింది. ట్రీట్మెంట్లో ఎన్నో మార్పులు జరిగాయి. సో చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్తో ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఉండే ట్రీట్మెంట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే భయపడవలసిన అవసరం లేదు. సో ముఖ్యంగా కీమోథెరపీ అని అంటే మనకి మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసేదాన్ని కీమోథెరపీ అంటారు. అందులో ట్యాబ్లెట్ రూపంలో ఉండొచ్చు, ఇంజెక్షన్ రూపంలో కూడా ఉంటాయి. సో సామాన్యంగా సైకిల్స్ రూపంలో ఇస్తారు, అంటే 3 వారాలకు ఒకసారి లాగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కీమోథెరపీ వల్ల కాస్త నీరసంగా ఉండడం, వికారంగా ఉండడం, వాంతులు అవ్వడం జరగవచ్చు. కానీ ఇప్పుడున్న ట్రీట్మెంట్లు ఏంటంటే ఈ విపరీతమైన వాంతులు అవి రాకుండా ఉండే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో చాలామంది ట్రీట్మెంట్ చేసుకొని కూడా వాళ్ళ రెగ్యులర్ వర్క్, ఆఫీస్ వర్క్కి అటెండ్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ఉంటుంది. సో కీమోథెరపీ ట్రీట్మెంట్ అనగానే భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు లేటెస్ట్ ప్రజెంట్ కీమోథెరపీ రెజిమెంట్స్ ఆర్ సేఫ్. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి చాలా తక్కువగా వస్తున్నాయి. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండే ప్రివెంటివ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటున్నాయి. సో వాటి వల్ల కూడా చాలా మటుకు క్యాన్సర్ కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా చూస్తున్నా. సో క్యాన్సర్ అని అనగానే భయపడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్కి నిర్ధారణ చేయిన తర్వాత కూడా మంచి ట్రీట్మెంట్ చేసుకోగలిగితే క్యాన్సర్ని సమూలంగా నయం చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు చెప్పిన విషయాలని మళ్ళీ రివైండ్ చేస్తాను. సో క్యాన్సర్ కేసెస్ రోజు రోజుకి పెరుగుతున్నా కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్లే ఈ క్యాన్సర్లు పెరుగుతున్నాయి కాబట్టి, సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మనం చేసుకోగలిగితే క్యాన్సర్ని మనం క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, అంటే స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉండడం. అలాగే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ మన ఆహారంలో ఉండేట్టుగా జాగ్రత్త పడటం. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండటం, అంటే స్మోక్డ్ ఫుడ్, హై సాల్ట్ ఫుడ్, హై క్యాలరీ డైట్ వీటన్నిటికీ అవాయిడ్ చేయడం. అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఉండేట్టుగా చూసుకోవడం, అంటే ఎవ్రీడే ఒక 15-20 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేస్తూ ఉంటే మన బాడీ వెయిట్ లిమిట్లో ఉంటుంది, అంటే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మూలంగా ఒబెసిటీ రావడం మూలంగా పలు అనారోగ్యానికి కారణం అవుతుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోగలిగితే మనల్ని మనం క్యాన్సర్ బారి నుండి కాపాడుకునేదానికి అవకాశం ఉంది. అలాగే క్యాన్సర్ వ్యాక్సిన్స్ని తీసుకోవటం, క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ని వయసురీత్యా ఏ వయసు వారికి చేసుకోవాలో ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లను చేసుకుంటూ ఉంటే మనల్ని మనం క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటంటే ఈ క్యాన్సర్ అవేర్నెస్ రోజు సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ క్యాన్సర్ గురించి తెలుసుకుని క్యాన్సర్ అపోహలని క్యాన్సర్పై ఉన్న అపోహల్ని దూరం చేసి అలాగే క్యాన్సర్పై పోరాటంలో మీరు భాగం పంచుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇది కేవలం ఒకరోజు గుర్తుంచుకునే విషయం కాదు, సంవత్సరం పొడుగునా ప్రతి ఒక్కరూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని వారి ఆరోగ్యాన్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకున్న అవసరం అందరికీ ఉంది. సో క్యాన్సర్పై పోరాటంలో ప్రజలందరినీ భాగం కావాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం.